డివిజన్ను అన్ని విధాలా అభివృద్ది చేసేందుకు తన వంతు కృషి చేస్తానని నెల్లూరు 41వ డివిజన్ కార్పొరేటర్ కువ్వాకొల్లు విజయలక్ష్మి తెలిపారు. విజయలక్ష్మి ఆధ్వర్యంలో పరమేశ్వరి నగర్లోని సచివాలయంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డివిజన్లోని ప్రజలందరూ విచ్చేసి పలు సమస్యలపై అర్జీలను అందజేశారు. అనంతరం కార్పొరేటర్ విజయలక్ష్మి మాట్లాడారు. నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి కార్పొరేషన్ అధికారుల దృష్టికి ప్రజల సమస్యలను తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. సచివాలయ సిబ్బంది వాలంటీర్ల సహకారంతో డివిజన్ పరిధిలోని పలు సమస్యలపై 15 అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఈ నెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనున్న జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంపై సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు వాలంటీర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అడ్మిన్లు మట్లే బాలరాజు, విజయకుమార్, సౌజన్య, డివిజన్ నాయకులు, కన్వీనర్లు కువ్వాకొల్లు బాబ్జీ, సురేష్, వీరాచారి, వేణు, గోపి, మధు, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.